భారతీయ సమాజం లోకశాహి అలాగే సమానత యొక్క మూల్యాలకు ప్రేరణగా భావిస్తూ 7 దశకాల యొక్క కార్యం పూర్తి చేసింది. సామాన్యమైన మనిషికి సంవిధానంతో లభించిన హక్కు ఇక్కడ తొలగేసి సరంజం షాహీ సత్తాని ఇక్కడ బలంగా అవుతున్నట్లు ఆరోపణ చేస్తూ దీని విరోధంగా శివ ఛత్రపతి రంగభవన్లో సాంస్కృతిక దహశత్ విరోధి రాష్ట్రీయ ఏకతా పరిషత్ సోలాపూర్ తరఫున జవాబ్దు ఆందోళన చేయడం జరగబోతున్నట్లు వివరం హసీబ్ నదాఫ్ వీరు విలేకరుల పరిషత్లో చేశారు. परभणीमध्ये पहिली ही परिषद होत आहे. त्यानंतर 14 तारखेला सोलापुरात संध्याकाळी 6 वाजता शिव छत्रपती रंगभवन येथे ही परिषद आयोजित करण्यात आली आहे. या परिषदेमध्ये आमदार जितेंद्र आव्हाड विद्रोही सांस्कृतिक चळवळीच्या प्राध्यापक प्रतिमा परदेशी इतिहास अभ्यासक श्रीमंत कोकाटे आणि आपल्या सोलापूरचे इतिहासतज्ञ सरफराज अहमद यांचे व्याख्यान होणार आहे. सदर कार्यक्रम हा कॉम्रेड रविंद्र मोकाशी यांच्या अध्यक्षतेखाली संपन्न होणार असून या परिषदेचं मोठ्या प्रमाणामध्ये नियोजन सध्या सुरू आहे. ఈ ఏకతా పరిషత్ గురువారం రోజున సాయంత్రమున 6 గంటలకు జరగబోతోంది. దీని గురించి అధికంగా వివరాలు ఇస్తూ ఈ ఏకతా పరిషత్కి ఎమ్మెల్యే జితేంద్ర ఆవాడ్, ప్రతిమా పరదేశి, శ్రీమంత్ కోకాటే, సర్ఫరాజ్ అహ్మద్ వీరంతా కూడా వక్తలు హాజరయ్యి వ్యాఖ్యానం ఇవ్వబోతున్నారు. అయితే ఈ పరిషత్కి ప్రజలు చాలా ప్రమాణంలో హాజరయ్యే ఆవాహన చేయబడింది. ఈ విలేకరుల పరిషత్కి శ్యామ్ కదమ్, విష్ణు గాయక్వాడ్, యశ్వంత్ ఫడ్తరే, వీడి గాయక్వాడ్ వీరంతా హాజరయ్యారు.